నిజామాబాద్ బోధన్ మరియు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని శివసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసులోటి గోపీకిషన్ మరియు కార్యకర్తలు కలిసి ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. బోధన్లో జరిగిన తెరాస పార్టీ బహిరంగ సభలో ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిచి నడుపుతామని హామీ ఇచ్చి ఒక పర్యాయం గడిచినా మళ్లీ 2వ సారి కూడా అధికారంలోకి వచ్చిన బోధన్ ప్రాంత రైతులకు కార్మికులకు మోసం చేశారని అన్నారు. ఇచ్చిన హామీని విస్మరించి నిజామాబాద్ జిల్లా ప్రజలని వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్కి పునర్వైభవం తెచ్చి గత ఆంధ్ర పాలకులు చేసిన అన్యాయాన్ని మేము న్యాయంగా చేస్తామని చెప్పి ఉద్యమ సమయంలో సాక్షాత్తు మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారే బోధన్ గడ్డ మీద మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చి మళ్లీ 2వ సారి ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఊసు ఎత్తడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. ఇది చాలా వేల మంది కార్మికులు, రైతులు, ఇక్కడున్న ప్రజలకు ఉపాధి కల్పించే ఒక ధాన్య భాండాగారము. ఇది ఎంతో మందికి అన్నం పెట్టే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఈ రోజు మాకు కాకుండా చేసి ఎంతో మంది పొట్టగొట్టి రోడ్డు పాలు చేస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వానికి శివసేన పార్టీ తరఫు నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఈ ఎన్సీఎల్టీ కోర్టు ఏదైతే అమ్మకానికి పెట్టిందో నిజాం షుగర్ ఫ్యాక్టరీని, ఈ తీర్పుని వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వమే ఈ ఫ్యాక్టరీని టేకోవర్ చేసి మళ్లీ ఈ ప్రభుత్వం ఫ్యాక్టరీని నడపాలని చెప్పేసి శివసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు ఎంతో మంది కార్మికులు ఉద్యమాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుని వాళ్ళు కుటుంబాలు రోడ్డు పాలైనాయి కాబట్టి బోధన్ ప్రజల మనోభావాలు కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము స్పందించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి గతంలో కూడా శివసేన పార్టీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం బోధన్ నుండి ముత్తంపేట వరకు పాదయాత్రలు నిర్వహించడం జరిగింది. గతంలో కూడా నిరసన కార్యక్రమాలు, ఉద్యమ కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. కానీ ప్రభుత్వానికి కించెత్తు కూడా నొప్పి లేకుండా, బాధ లేకుండా ఉంది. కాబట్టి ఇలా ఉంటే చాలా కష్టము. కాబట్టి ఈ ఎన్సీఎల్టీ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దీన్ని వెంటనే ఉపసంహరించి ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పి ఈ రోజు ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేటు ఎదుట శివసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఎర్రటెండలో మేము కార్మికులకు, రైతులకు మద్దతుగా ఈ ధర్నా నిర్వహించడం